బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుకి ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా అటు ఉత్తర తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో 2 రోజులు కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ సూచించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా గుడ్లూరు మండలంలో 125 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యల్పంగా కలువైలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రానికి దగ్గర ఉన్న భూభాగాలైన నెల్లూరు, కృష్ణ, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు భాగాలతో పాటుగా ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు విస్తారంగా ఉండనుంది.